లాంగ్వేజ్ కాంపిటెన్స్ మరి ప్రెజెంటర్కి కావాల్సినటువంటిది ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ కంట్రోల్ అండ్ కెపాసిటీ అండ్ హీ మస్ట్ బి అ మాస్టర్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. మాస్టర్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ మీన్స్ ఆ లాంగ్వేజ్ మీద అతనికి అవగాహన ఉండాలి, అదర్వైజ్ హీ విల్ ఫెయిల్. సో తను మాట్లాడే భాష దా ఎలాగ మాట్లాడగలుగుతున్నాడు అనేటువంటి ఇతరులకి అర్థమయ్యేలా, తన ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాడు లేదా, తన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి, తన పర్పస్ని రీచ్ అవ్వడానికి తను వాడవలసిన పదాలు, లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్ క్లారిటీ, రిలివెన్స్. ఐ ఫర్గాట్ రిలివెన్స్. తను ప్రజెంట్ చేసేటువంటి విషయం ఎంతవరకు రిలివెంట్గా ఉంది, ఆ మెయిన్ తన పర్పస్కి కావలసినటువంటి ఆ లాంగ్వేజ్ తన రిలివెన్స్ ఉందా లేదా, అసందర్భంగా లేదా సంబంధం లేని విషయాన్ని మాట్లాడడానికి ప్రయత్నిస్తే హిజ్ పర్పస్ విల్ ఫెయిల్. సో రిలివెన్స్ మస్ట్ బి దేర్. నెంబర్ వన్, హీ మస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. నెంబర్ టూ, రిలివెన్స్. టాపిక్ రిలివెంట్గా ఉండాలి, మనం ప్రజెంట్ చేయబోయేటువంటి అంశానికి సంబంధించే మాట్లాడాలి. డైగ్రెషన్ అనేటువంటి అంటే మెయిన్ టాపిక్ని వదిలి ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోతే హిజ్ ప్రెజెంటేషన్ విల్ ఫెయిల్. సో హీ మస్ట్ హ్యావ్ దట్ రిలివెన్స్ ఆల్సో. అండ్ థర్డ్ వన్ ఈజ్ లాంగ్వేజ్ కాంపిటెన్స్, భాష మీద పట్టు ఉండాలి. నెక్స్ట్ క్లారిటీ, ఆడిబిలిటీ అండ్ స్పీడ్. తను మాట్లాడే భాషలో క్లారిటీ ఉండాలి. ఆడిబిలిటీ, వినదగినగా ఉందా లేదా. ఒక 100 మంది క్లాసులో ఒక లెక్చరరు ఎంత పిహెచ్డి ఉన్నప్పటికీ ఆ మాట ఫస్ట్ బెంచికే వినబడినప్పుడు అతను చెప్పే లెసన్ ఎవరూ వినరు, అది మనం చూస్తూ ఉంటాము. అలాగే ఆ వ్యక్తి ఆ స్టూడెంట్స్ యొక్క కళ్ళల్లోకి చూడకుండా, ఆ వాళ్ళందరినీ గమనించకుండా తన పాఠం తను చెప్పుకుపోయినా లేదా ఆ క్లాసులో పాఠం చెప్తూ గోడలో చూసినా అక్కడ ఇంటరాక్షన్ ఫెయిల్ అవుతుంది, ప్రెజెంటేషన్ ఫెయిల్ అవుతుంది. సో హీ మస్ట్ హ్యావ్ దట్ సౌండ్ వాయిస్ క్లారిటీ ఉండాలి. అండ్ ఆడిబిలిటీ మస్ట్, అది తన యొక్క గ్రూప్ ఎవరైతే లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరికీ చేరుతుందో లేదో చూడాలి. అండ్ స్పీడ్, ఆ లాంగ్వేజ్ మన భాషను మాట్లాడేటప్పుడు ఆ స్పీడు ఆ ఆడియన్స్కి అర్థమయ్యే స్థాయిలో ఉందా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా లేదా, లేదా ఏ భాష అయినప్పటికీ కూడా తమ టార్గెట్ అయినటువంటి ఆ గ్రూప్కి చేరుతుందా లేదా అనేటువంటిది మనం గమనించాలి. సో ఏ ప్రజెంటర్ మస్ట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ ఐడియాస్, ఆడిబిలిటీ అండ్ స్పీడ్. స్పీడ్ ఆల్సో కౌంట్స్ హియర్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్, మొనాటనస్గా ఉండకూడదు ఎప్పుడు, ప్రాపర్ రిథమ్, ప్రాపర్ ఇంటోనేషన్. జస్ట్ లైక్ మ్యూజిక్, మ్యూజిక్ ఏ విధంగా అయితే హెచ్చుతగ్గులు ఉంటాయో అలాగే ఒక భాషకు కూడా మాడ్యులేషన్ ఉంటుంది. ఆ రకమైనటువంటి అట్రాక్ట్ చేయగలిగినటువంటి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగేటువంటి మాడ్యులేషను మన వాయిస్లో, మన భాషలో, మన లాంగ్వేజ్లో మన దగ్గర ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో కౌంట్స్ హియర్. వెరీ ఇంపార్టెంట్ హౌ వీ ఇంటరాక్ట్ విత్ అవర్ ఆడియన్స్, హౌ వీ ఇంప్రెస్ దెమ్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సమ్ పీపుల్ హ్యావ్ సమ్ హాబీస్, సమ్ బ్యాడ్ పోస్చర్స్ వైల్ గివింగ్ లెక్చర్ అండ్ వైల్ గివింగ్ ఎనీ ప్రెజెంటేషన్, దే హ్యావ్ సమ్ వీక్నెసెస్, దే ఆల్ కౌంట్. సో బాడీ లాంగ్వేజ్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ సిన్సియరిటీ, లాస్ట్ అండ్ ఫైనల్ వన్ సిన్సియరిటీ. వీ మస్ట్ బి సిన్సియర్ ఇన్ అవర్ ఎఫర్ట్ ఇన్ అవర్ క్లాస్. హౌ మచ్ హౌ ఫార్ వీఆర్ సిన్సియర్ ద స్టూడెంట్ విల్ అబ్జర్వ్, ఆడియన్స్ విల్ అబ్జర్వ్. సిన్సియరిటీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. హౌ మచ్ సిన్సియర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ టు కన్విన్స్ ద పీపుల్ టు ప్రెజెంట్ యువర్ ప్రెజెంటేషన్, ఆల్ దీస్ థింగ్ మ్యాటర్స్ స్టూడెంట్స్. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీ హ్యావ్ 10 మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్స్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్.
But it is general thing. A presenter must have these qualities: proper planning, proper preparation, and proper execution. And also, I told you what are the qualities a presenter must have to present a presentation, to achieve his goal, to achieve his purpose. Thank you. Thank you very much.